నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ వైష్ణవి. రాష్ట పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు నియోజకవర్గ కేంద్రమైన పలాసలో గురువారం జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను బారులు తీరి ఉండడం కనిపించింది. వేసవికాలం కావడంతో ఉదయాన్నే ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు 6% పైగా పోలింగ్ ప్రక్రియ కొనసాగడం విశేషం. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీలో జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సరళిని రాష్ట ఎన్నికల పరిశీలకులు చక్రవర్తి అయ్యర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అతి సమస్యాత్మక కేంద్రంగా నిమ్మాడ పోలింగ్ కేంద్రాన్ని గుర్తించామని, ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరింపచేశామని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎంపీడీఓ రాజేశ్వరరావు, తహసీల్దార్ మధు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఓకే.
పాలకొండ నియోజకవర్గంలో గురువారం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు విశ్వాసరాయ్ కళావతి కోరారు. ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె సూచించారు. తంపటాపల్లి గ్రామంలో అభ్యర్థులు ఏర్పాటు చేసిన టెంట్లని తొలగించాలి అని ఎస్ఐ సిహెచ్ ప్రసాద్ కు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులు తమ పూర్తి సహకారాలను అందించాలని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గం పోలాకి జెడ్పీటీసీగా తన కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్య రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ సారథ్యంలో సంక్షేమ పాలన జరుగుతోందని, ఇక్కడ ప్రతిపక్షానికి పని లేకుండా పోయిందని, అందుకే పనిగట్టుకుని ఏదో ఒక దుష్ప్రచారానికి తెరలేపుతున్నారని విమర్శించారు. వాళ్లు పోటీ చేసినా చేయకపోయినా ఒకటే ఫలితం ఉంటుందని, 100కి 100 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. మొన్న స్థానిక సంస్థలు, నిన్న మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు చూశామని, టీడీపీ జనసేన కలిసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉన్న స్థానాన్ని ఇంచు కూడా కదపలేకపోయారని తెలిపారు. గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టే సీఎం జగన్ దేశంలోనే అత్యుత్తమ 3వ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే నిలవడం జరిగిందని, లోపల సినిమాల్లో వేషాలు వేసుకుని బయట రాజకీయాల్లో పగటి కళలు కంటున్న పవన్ రాజకీయ పరిణితి ఎన్నటికీ సాధించలేడని ఘాటుగా విమర్శించారు. నేను ఇవాళ చెప్తున్నాను 3 లక్షల పైచిలకి మెజార్టీ కనీసం వస్తుందని చెప్తున్నాను. ఇంకా వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా, అటువంటి వన్ సైడ్ ఎలక్షన్ అక్కడ జరగబోతుంది. మరి అలాగే ఈ ఎన్నికలు కూడా 100కి 100 సార్లు విజయం సాధిస్తాం. ఎక్కడో ఒకటే అరా తప్పి రావాలి ఆ క్యాండిడేట్స్ తాలకు మించడంతో కానీ, పార్టీ పరంగా అయితే 100కి 100 శాతం కూడా వైఎస్ఆర్ పార్టీకే సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఆమోదిస్తున్నారు. ఖచ్చితంగా విజయపదంలో మరి ఇది సాగుతుంది. అలాగే ఇక్కడ ఈ జెడ్పీటీకి సంబంధించి మా కుమారుడు జెడ్పీటీసీగా పోటీ చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద. మరి పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ కూడా ఆమోదిస్తున్నారు. మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అలాగే అభ్యర్థులను కూడా చూసుకొని మీరు మంచి వాళ్ళు ఎన్నుకోండి. ఏ పార్టీలన్నది కాదు, ఒక వ్యక్తి అభ్యర్థి ప్రజలకు అనుకూలంగా ఉండి ఒక పార్టీ ప్రజల సమస్యలు తీర్చే పార్టీ అయితే ఎవరు సమర్థులైతే వాళ్ళకే ఎన్నుకోమని కూడా నేను తెలియజేసుకుంటూ, ఇవేళ ఇటువంటి మంచి నాయకుడు ఉన్నందుకు మనం అదృష్టంగా భావిస్తూ కలకాలం
జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. కనీసం ఒక 30 సంవత్సరాలు అతను ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. జిల్లా నర్సనపేట మండలంలో గురువారం జరుగుతున్న పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు హెచ్ఎంబి చక్రవర్తి పరిశీలించారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలైన నర్సనపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను సందర్శించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని, దీనికి అనుబంధంగా సరైన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చూడాలని నర్సనపేట మండల ఎన్నికల అధికారి వెంకట్రామన్ను సూచించారు. ఈయన వెంట తహసీల్దార్ ప్రవళిక ప్రియ, ఎంపీడీఓ జీవి రవికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలం దూగాన పుట్టుగా పోలింగ్ కేంద్రంలో గురువారం జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ముందస్తుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేశామని వారు స్పష్టం చేశారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.